ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు గడవక ముందే పథకాలు అమలవ్వడం లేదని కేటీఆర్ మాట్లాడడం సరికాదన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అధికారంలోకి వచ్చిన మొదటి వారంలోనే 2 గ్యారంటీలను అమలు చేశామన్నారు. మిగిలిన గ్యారంటీలను కూడా ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నామన్న కడియం శ్రీహరితో ఎవరు పలికించారో కేసీఆర్ కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాకు ప్రజలు మార్పు కోరుకొని మాకు అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు, మేము ఇచ్చిన హామీలు అమలైతే ప్రజలు మళ్ళీ మమ్మల్ని అధికారంలో చేస్తారు. లేకపోతే ప్రతిపక్షంగా మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే ప్రజలు ఎవరికైనా అవకాశం ఇస్తారు. కానీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అటువంటి అంశాలు మాట్లాడడము, హామీల గురించి ఇంకా పిల్ల గుట్టకు ముందే కుళ్ళ గుట్టించినట్టు మాట్లాడేటువంటి అజ్ఞానంగా మారకండి. మీ పట్ల 10 సంవత్సరాలుగా ఒక విధమైనటువంటి పరిపాలన ఏం జరిగిందో చెప్తే మొత్తం బట్ట బయలైతే. ఇప్పటికి 2 డిపార్ట్మెంట్స్ లెక్క చూస్తేనే కళ్ళు బయర్లు అమ్ముతామనే మొత్తం వ్యవస్థలో విద్యుత్ శాఖ 85,000 కోట్ల అప్పు ఉంది, సివిల్ సప్లై శాఖ 56,000 కోట్ల అప్పు ఉంది. మిగతా శాఖలను కూడా శ్వేతపత్రాలు విడుదల చేయమని చెప్పినాం. వాటి పట్ల ముందే భయపడి తెలిసి ఈ కార్యక్రమాలు జరిగాయని చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్కు సమర్థవంతమైన పరిపాలన అందించగలిగే శక్తి ఉంది. కాంగ్రెస్ అంటే పరిపాలన దక్షత గల నాయకత్వం, మార్గదర్శకత్వం, సలహాలు. మాకేమైనా ఇబ్బంది అయితే ప్రతిపక్షాలు, ప్రజలు, ప్రజా సంఘాలు అందరి సలహా తీసుకుంటాం. అందరి సంప్రదింపుల ద్వారా భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. మీలాగా మొనోపాలి ప్రగతి భవన్ ఆదేశాలు తప్ప ప్రగతి భవన్ వినేటువంటి ఆలోచనలు లేని విధంగా పరిపాలన